నమస్తే అందరికి. విష్ట్ వచ్చేసింది, మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. అన్ని వార్తలు చూద్దాం గానీ ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూసేద్దాం పారి. నోటికాడి గుడ్లు గుంజుకున్న అంగన్వాడీ టీచర్, ప్లేట్లు పెట్టినట్టే పెట్టి ఫోటో తీసి వాపస్ తీసుకున్నారు. నర్సాపూర్ లో శాఖాహారులు తీసిర్రు, భారీ ర్యాలీ, కోరుకుంటున్నారు నాన్ వెజ్ బంద్ చేయాలని. అల్లుడి గారికి అద్రిపోయే మర్యాద, రుచి చూపెట్టిండ్రు 100 వంటకాల మేళ. మామూలుగా మన మోడీ సార్ ను దగ్గరికి వెళ్ళి చూసే ఛాన్స్ దొరకడే చాలా కష్టం, ఇక సార్ తోటి సెల్ఫీ దిగుడు, షేక్ హ్యాండ్ ఇచ్చే ఛాన్స్ దొరకడా అంటే అదృష్టమేనాయే. అయితే ఈ సంటి దానికి మోడీ సార్ ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చే ఛాన్సే కాదు, సారు గడ్డం బట్టి గుంజి అలుముకునే ఛాన్స్ కూడా దొరికిందో. వల్లా చూడుర్రీ ఎంత చిత్రం అనిపించబట్టిందో. మొన్నటి వయనాడు వరద ప్రాంతాల మీదంగా ఏరియల్ సర్వే చేసి కిందికి దిగి స్వయంగా చూసి జీవిడిచిన బాధితుల బంధువులను దెబ్బలు దాకి బతికి బయట పడ్డోళ్ళం కలిసి ఓదార్చి ధైర్యం చెప్పిండు మోడీ సారు. ఇక అట్నే దావఖాన్లో కొందరు పేషెంట్లను కలిసి భరోసా కూడా ఇచ్చిండు. ఇక అప్పుడే కలిసిండి సంటిదాన్ని. ఆగో, సొంత తాతను చూసినట్టే గింతన్న జంకు లేకుండా ఎట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి కిలకిల నవ్వుడు పెట్టిందో చూడుర్రీ. ఉజ్జిని చూడంగానే సారు కూడా ముద్దుగా అనిపించినట్టున్నది, చుచ్చుచ్చుచ్చుచ్చు లల్లల్లల్లు అనుకుంటా ఇంకింత దగ్గరికి తీసుకుంటూ, ఇక చూడు సారు గడ్డాన్ని ఎట్లా వీకిందో, తెల్లగా ఎండి దారం పోగులు లెక్క మెరుసుకుంటా మంచిగా అనిపించినట్టున్నాయి గడ్డం పోసలు. తాత తాత అనుకుంటా వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటా కండ్లద్దాలు తీసుకుపోయింది, కానీ వెనకంగా ఎవలో వద్దన్నట్టు వెనక గుంజిర్రు పాపం. బుజ్జికేం తెలుసు, నేను ఆడుకుంటుంది మామూలు తాతతోటి కాదు, దేశానికి ప్రధానమంత్రి మోడీ తాతతోని అని తెలవక జరసేపట్లో మస్తు మురిసింది. ఇక సారు కూడా సంటిదాని మురిపం కాదనలేక షాన్సేపే మస్తు ఆడుకుండు. పెద్దగైనాక ఈ వీడియో చూస్తే ఎంత సంబరపడుతుందో కదా సంటిది. మనం ఎన్నడన్నా తినేటప్పుడు మన ఇంట్లో పిల్లలో బయట పిల్లలో చూస్తున్నారనుకో, ఇక రాబేట ఇక వాటు అని మొదలు వాళ్ళకి తినబెడతాం. ఎన్నడన్నా ఏదన్నా దావతులకు పోయినా మొదలు పిల్లలకు తినబెట్టినాకనే పెద్దోళ్ళం పురుసగా తింటాం. పాపం పిల్లలంటే ఆశపడతారు కదా, మనం తిన్నా తినకున్నా వాళ్ళకు కడుపు నిండితే చాలు అనుకుంటాం. కానీ ఇక కర్ణాటక రాష్ట్రంలో ఒక అంగన్వాడీ సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసునా, కోడిగుడ్లు ప్లేట్లు పెట్టినట్టే పెట్టి ఫోటోలు వీడియోలు తీసుకున్నాక లటుక్కున గుంజుకుంటున్నారట. చెప్తే నమ్మరు కానీ చూడుర్రీ ఎసోంటి కంతి రోళ్ళు ఉన్నారో. పిల్లగాళ్ళ ప్లేట్లలో ఇంత ఇంత అన్నం పెట్టి ఒక్కొక్క కోడి గుడ్డు పెట్టిర్రు, ఇక అందరినీ చేతులు జోడించి దేవునికి ప్రార్థన చేయించిర్రు. ఇటకెళ్ళి అంగన్వాడీ మేడం ఉన్నట్టుంది, ఫోటో తీసుకుంటుంది. ఇక అట్లా ప్రార్థనలు నడిచిపోడే ఆలస్యం, ప్లేట్లకెళ్ళి కటాకట్ కటాకట్ గుడ్లను తీస్తూనే ఉంది అంగన్వాడీ హెల్పరు. పాపం ఇగో ఈ పిల్లగాడు కోడిగుడ్డును కొరుకుదామని ఆత్రమాగక నోట్లో పెట్టుకోపోతే ఆయ్ అని గయ్యమన్నది. ఇక దెబ్బకే భయపడ్డాడు పిల్లగాడు. వీడియో ఆడికి కట్ చేసిర్రు తీసిన వాళ్ళు, అంటే పసి ఊరగాల నోటికాడి బుక్కను గుంజుకుంటుర్రు అన్నట్టు. మరి అవి పొట్టు తీసిన గుడ్లా తీయనియా, పొట్టు తీస్తే పూరగాల గుడ్లను వీలు మింగనీకే గుంజుకుంటున్నారా, లేదంటే సగం సగం కోసి పంచుదామని చూసిర్రా. ఆ క్లారిటీ అయితే లేదు, కానీ గుడ్లను గుంజుకుంటున్న ముచ్చటైతే క్లారిటీగానే ఉంది వీడియోలా. కర్ణాటక కప్పాల జిల్లా కారంటాగి తాలూకా గుందర్ అనే ఊరి అంగన్వాడీ కేంద్రంలో జరిగింది ఇట్లా వీడియో. సోషల్ మీడియాలో పెట్టేటాలకు గింత లేకి బుద్ధి చూపెడుతున్న ఈ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను పొట్టు పొట్టు వేసుకుంటున్నారు పబ్లిక్ అంతా. పై అధికారులకు తెలిసి ఇద్దరిని సస్పెండ్ కూడా చేసిరట. అసలు అంగన్వాడీ కేంద్రాలలో పిల్లగాళ్లకు బలంగాళ్ళ తిండి పెట్టాలని పాలు కోడిగుడ్లు బాలామృతం పప్పు దినుసులు పెట్టిస్తున్నారు సర్కారులు. అయితే కానని ముఖానికి కప్పదయం అన్నట్టు కూరగాయలకు పెట్టవలసిన కోడిగుడ్లను గిసుంటోలేమో కాకెత్తకపోయినట్టే ఎత్తకపోవట్టే. ఓని ఆ ప్లేట్లు పెట్టకున్నా మంచుగుండు, పెట్టి గుంజుకోండి అంటే ఏందన్నట్టు. అసలు ఆ పిల్లలు తినుడే కష్టం, ఇక వాళ్ళ ప్లేట్లలో గుడ్లెత్తకపోతున్నారంటే వీళ్ళు ఎంత లేకి మొకాలో కదా. గింతగింత చిన్న పిల్లగాళ్ళకి ఆశ పెడితే గజ్జిపుండ్లు అవుతాయి. మరి ఇట్లా వీళ్ళు ఎన్ని మాటలు చేసిరో గానీ ఈ పిల్లగాళ్ళకు వీళ్ళు ఇట్లా పెడుతున్న ఆశను చూస్తుంటే గజ్జిపుండ్లై పుచ్చి పుండ్ల అయ్యేటట్టున్నాయి మొత్తం. జిందాబాద్ జిందాబాద్, శాకాహారం జిందాబాద్, మానవుల ఆహారం శాకాహారం, మాంసాహారం వద్దు శాకాహారం వద్దు, జీవహింస మహాపాపం, ఏ జీవిని చంపే హక్కు మానవునికి లేదు. అగో ఏందోళ్ళ గట్ల కోపంగా చూస్తుర్రు, గీ నినాదాలు నాయిగావు, మీరేం తింటే నాకెందుకు అలా. అగో గా మెదక్ జిల్లా నర్సాపూర్ సిటీలో పిరమిడ్ ధ్యాన సంస్థల ర్యాలీలో పాల్గొన్న పబ్లిక్ ఇచ్చిన నినాదాలు గివి.
మాంసాహారం తినద్దు అనుకుంటా ఎంత పెద్ద ర్యాలీ తీసి రోజుడు రే. విన్నరా, మాంసాహారం వద్దు శాకాహారమే ముద్దని తీరొక్క తీరు నినాదాలు ఇచ్చుకుంటా నర్సాపూర్ నాన్ వెజ్ ప్రేమికులను వెజిటేరియన్ల లెక్క మార్చాలని ర్యాలీ దిశిరు వీళ్ళంతా. పిరమిడ్ ధ్యాన సంస్థ సభ్యులట. జీవహింస వద్దు, బుద్ధుని మార్గం ముద్దు, శాకాహారమే ఆరోగ్య రహస్యం అనుకుంటా అక్కడి మున్సిపల్ చైర్మన్ తో పాటగా కౌన్సిలర్లు కూడా స్లోగన్లు ఇచ్చిండ్రు. స్లోగన్లే కాదు లో, పాటలు కూడా వాడిండ్రు. ఇన్నరా, సృష్టించే శక్తి లేనప్పుడు సంపే హక్కు లేదట. మరి ఫారాలల్లో కోళ్లను కోడిగుడ్లను సృష్టిస్తున్నారు కదా, అవి తినొచ్చునా? రేపు సైన్స్ ల్యాబ్లలో కూడా మాంసం తయారు చేస్తారట, అది తినొచ్చంటారో లేదో. ఎందుకట, ఆది మానవుడు దుంపలు, కందలు, ఆకులు, అలుములతో పాటు దొరికిన జంతువులను కూడా వేటాడి తినేటోడట. వాటి సంగతి ఏంది మరి అనుకున్నారట? సండే పూట చికెన్ మటన్లు కొందామని దుకాన్ల ముంగట లైన్లు కట్టిన నర్సాపూర్ నాన్ వెజ్ కాయూస్ చేసేటోళ్ళంతా. సోమారమో శుక్రవారమో పెడితే వర్కౌట్ కాదనుకున్నారేమో గాని ఐతారం నాడే ర్యాలీ పెట్టుకున్నారు వెజిటేరియన్ వారియర్స్ అంతా. ఇక వీళ్ళ ర్యాలీని చూసి స్లోగన్లని ఎంతమంది మాంసాహారులు శాకాహారులు లెక్క పరివర్తన ఎందుతారో గాని నాన్ వెజ్ తినేటోళ్ల పర్సంటేజ్ ను తగ్గించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు పిరమిడ్ ధ్యాన సంస్థ వాళ్ళు. అన్నట్టు ఈ స్మార్ట్ వార్తలు చూసేటోళ్ళు ఎవరన్నా చాలా ఆకలి మీద ఉంటే మాత్రం వెంటనే ఏదన్నా తినుకుంటూ చూసుడో లేదంటే ఒక 2 నిమిషాలు పక్కకు పోవడం మంచిదోళ్ళ. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే ఇప్పుడు వచ్చే వార్త చూస్తే మీ నోట్ల నీళ్ళూరి మీ ఆకలి రెండింతలై అటెంక మమ్మల్ని తిట్టుకునే ఛాన్స్ ఉంటుంది మరి. అందుకే ముందే చెప్తున్నాం, అటెంక మీ ఇష్టం మరి. ఆయ్ మర్యాదలంటేను మా గోదారుల తర్వాతేనండి ఎవరైనాను. మన కాడ సంక్రాంతి పండుగప్పుడే కాదండి, ఆషాఢం తర్వాత మా ఇళ్ళకొచ్చే కొత్తలుడికిను మర్చిపోలేకుండా చేస్తామండి. ఇదిగో మా కాకినాడ జిల్లాలో జరిగిన కొత్తల్లుడి మర్యాదలు ఎలాగున్నాయో చూసేయండి. లడ్డూలు, కోవాలు, మడతకాజాలు, మైసూర్పాకులు, గులాబ్ జాములు, జాంగ్రీలు, పూతరేకులు, పులిహోర, దద్దోజనం, గారెలును, బూరెలును, అబ్బో ఇది ఉంది అది లేదు అని ఏం లేదండి. మొత్తం 100 రకాల పిండి వంటలును, రకరకాల పళ్ళును ముందరెట్టేశామండి మా అల్లుడి గారికి. ఇంకా అవి చూసేసరికి బెంబేలెత్తిపోయాడండి మా అల్లుడి గారును. చూసిండ్రా, ఈ గోదావరిలో ఆషాఢం దాటినాక ఇంటికొచ్చిన కొత్తలునికి ఇచ్చిన మర్యాద ఎట్లున్నదో. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడలుండే రత్నకుమారికి, అదే కాకినాడలుండే రవితేజకు పోయిన ఏడాది సెప్టెంబర్లో లగ్నం జరిగిందట. ఇక ఆషాఢం అయిపోయిందని ఇంటి ఆమెను తీసుకుపోదామనస్తే ఈ తీర్లో మర్చిపోలేని మర్యాద చూపించిర్రు. తినుడేమో గాని సుడంగానే కడుపు నిండినట్టు సంబరపడ్డట్టున్నాడు అల్లుడు గారు. మరి అట్లుంటది గోదావరిలో మర్యాద అంటే. రాత్రిపూట ఎటన్నా పనిబడి బయటికి పోతుంటే పైలంగ ఓ బిడ్డ అని చెప్తుంటారు ఇంట్లో పెద్దోళ్ళు. పొదుగుకినాక ప్రయాణం గడితే గీ చీకట్లేడికిరా జర తెల్లారి పోరాదు అని చెప్తుంటారు. ఎందుకంటే చీకట్ల ఏ ఆపది ఎట్లొస్తుందోనని అనుమానం కాబట్టి. గీనాడు మా తాగి రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్ళు నిజంగానే ఎక్కువైనరు కూడా. చీకట్ల ప్రయాణాలు నిజంగా డేంజర్ తయారవుతున్నాయి వల్ల. అయితే చీకట కాదు, పొదుగుకుతలేదు, తెల్లారి 6 కొట్టంగానే తాగి యాక్సిడెంట్ చేసినారు వల్ల. గీ చెడిపోయిన పొరగాన్లో వచ్చిగా అమాయకుని ప్రాణం తీసిండ్రు చూడు రియాన్నో. ఇగో ఈడంగా ఒక తెల్లంగి వేసుకుని ఆయన నడుచుకుంటూ వస్తుండు చూడు, రోడ్డు పక్క పంటే వస్తుండు పాపం. ఇంతల్నే ఏమైందంటే బా కథం, ఆ కారు వచ్చి గుద్దుడు గుద్దితే ఎగిరి 10 మీటర్ల దూరంలో పడ్డాడు పాపం. వెనకకెళ్ళి కారు గుద్దింది, ముంగటున్న కరెంటు పోల్ కూడా గట్టిగానే తగిలినట్టుంది అన్నకు. ఆన్ ద స్పాట్ జీవిడిచినట. గోపి అనే సెక్యూరిటీ గార్డ్ అట, పాపం చీకటి వల్లేదు పొద్దికలేదు, పొద్దుగాలనే 6 దాటింది గంతే. అడ్డగోలు స్పీడ్లో దంచుకుంటూ వస్తే టర్నింగ్లో బండి కంట్రోల్ కాలే. మేడ్చల్ జిల్లా గాజుల రామారం కాడ జరిగింది ఇట్లా. అగో కారు గుద్దుకోగానే వెనకకెళ్ళి దిగి ఎక్కడోళ్ళక్కడ జారుకుంటూనే ఉన్నారు జంగిలిగాళ్ళు. ఆ డ్రైవర్ సీట్లు ఉన్నాడు కారును వెనుకకు మలుపుదామని ట్రై చేస్తుంటే వస్తలేదు అది, పరారైదామని చూసినట్టుండు. అంతేనే మళ్ళా కూడా వెనుకకొచ్చి బయటికి గుంజ చూసిండు వాణ్ణి. ఇక తువ్వంటొస్తున్న గీ అన్న బండి ఆపి డ్రైవింగ్ చేస్తున్న పోరాన్ని గల్లబట్టి గుంజి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రు అంతా. పొద్దు పొద్దుగాలనే మందే కొట్టిర్రు, పొద్దు కడిసింది తెల్లారదాకా ఎటన్నా దావా చేసుకుని వస్తున్నారో గానీ ఫుల్లు రిమ్మ మీద ఉన్నారట పోరగాళ్ళంతా. 6:10 సమయంలో గోపి అనే ఒక సెక్యూరిటీ గార్డ్ నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో మహేంద్ర ఎస్యూవీ 500 వెహికల్ అతివేగంగా వచ్చేసి అక్కడ టర్నింగ్లో డాష్ అవ్వడం జరిగింది. గోపి అనే వ్యక్తి ఇమీడియట్గా ఎగిరి ఒక 10 మీటర్ల దూరంలో పడి స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ స్పీడ్కి 2 ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. అతన్ని మనీష్ గా గుర్తించిన జరిగింది. అతని వయసు 20 సంవత్సరాలు, ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. అంత కొడితే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న 20 ఏళ్ళ పోరాడేనట. ఆ డ్రైవింగ్ చేస్తున్నాడు, డ్రైవింగ్ దలగబెట్ట కతిమోలు అని దోస్తు గాలు ఉన్నట్టు. వీళ్ళ తాగుడు పాడైపోను, గీతం ఉపయోగేందో పొరగాలంతా. గొదుమాపు తేడా లేకుండా పురాగా చేతులు లేకుండా చెడుగులే తయారవుతున్నారు పో. పాపం ఒట్టిగా పానం తీసిరి అన్నదైతే చూసిరు కదా, రోడ్ల పండి నడుచుకుంటా పోయినా కష్టమే ఉంది మరి పైలం. మనోళ్ళు ఎవరన్నా తెలుసో తెలియకనో తప్పు చేసి పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఎరకైతే ఎంత టెన్షన్ ఉంటుంది? ఏం కథ, ముచ్చట తెలియంగానే మొదలైతే సల్ల జంటలు పుడతాయి. ఇక జరంత తేరువైనాక మనోళ్ళని ఎట్ల పెట్టి ఆ కేసులకెళ్ళి బయటపడేస్తే బాగుండు. అరే పైసలు ఖర్చు అయినా మంచిదే అనుకుంటాం, తప్పు చేసిర్రో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. అగో ఆ వీక్ పాయింటే కొందరు సైబర్ బద్మాష్ గాళ్లకు పవర్ పాయింట్ అవుతుంటుంది. అగో నీ బిడ్డ డ్రగ్స్ అమ్ముకుంటా మాకు పట్టుబడ్డది, అర్జెంటుగా పైసలు పంపిస్తావా లేదా అని వీడియో కాల్ చేసి బెదిరించిరట గీ అన్నను. నార్మల్ గా వాయిస్ కాల్ చేస్తే నమ్ముతలేరని ఏకంగా వీడియో కాల్ చేసి బెదిరిస్తున్నారు కదా సైబర్ బద్మాషి గారు. ఇగో నిర్మల్ జిల్లా బైన్సా మండలు ఈలేగాం కాడుండే గీ కాంబ్లే వెంకటేష్ అనేట ఆయనకు పోలీస్ గెటప్ వేసుకున్న గీ బద్మాషి గారు వీడియో కాల్ చేసి, నీ బిడ్డ డ్రగ్స్ అమ్ముకుంటా పట్టుబడ్డది, అర్జెంటుగా వస్తావా కాల్చి పారేయమంటావా అని బెదిరించిండట. నిన్న సెకండ్స్ ఉండి ఉండి అక్కడ కొడుకు అక్కడ పోయి వచ్చిన సాయంత్రం 4 గంటలకు మేము ఇంటికి వచ్చిన కూడా ఫోన్ చార్జింగ్ పెట్టి నిన్ను తినాటండి. 4 బజే ఫోన్ వచ్చిండికి నేను పోలీస్ మాట్లాడుతున్నా, నీ బిడ్డ ట్రక్స్ అమ్ముతున్నది. అయితే నేను అన్నా సార్ ఎవరు అంటే వాడు హిందీలో మాట్లాడుతున్నాడు. కుమారి బేటి శృతి కాంబ్లే శృతి ఏకి తుమారి బేటి హాయ్ సార్ పోలేము. ఇన్నరా కాంబ్లే శృతి నీ బిడ్డేనా అని ఇంటి పేరుతో సహా బిడ్డ పేరు పక్కా చెప్పేటాళ్లకు వెంకటేష్ అన్నకు డర్రు పుట్టింది. ఇది మొన్న శనివారం నాడు జరిగిన ముచ్చట. అయితే అంతకుముందే హాస్టల్లో ఉన్న బిడ్డను కొడుకును కలిసి మంచి ఉన్నావా బిడ్డ అంత బాగేనా అని అంత మొత్తం అరుసుకొని ఇంటికొచ్చి ఫోన్ చార్జింగ్ పెట్టినాడు గంతే. అరే ఇప్పుడే కదా నా బిడ్డను కలిసి వచ్చినా, మీకు ఎట్లా దొరుకుతుంది సార్ అని అంటే నువ్వు వస్తావా రావా ఏమో ఉల్టా మాట్లాడుతున్నావు అని హిందీలో దబాయించిందట. ఈ అన్న భయపడి ఫోన్ కట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఆడమే ఫోన్ చేసి మాట్లాడిందట, అసలు నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు అని ఆమె కూడా బెదిరించిందట. 10 మినిట్ మీ షూట్ కట్ చేద్దాం అనుకుంటా పిల్లలు చూసి ఇగో మాట్లాడు అన్నట్టు మాట్లాడి పిస్తే ఏమన్నట్టు పిల్ల ఏడుస్తున్నది ఓలోనే ఏమో నేను ఇక పరిచయం అయిపోయాను. అది మేడం ఫోన్ చేస్తే మీ ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు, వీడియో కాల్ చేయగలను ఫోన్ ఏమిటి కట్ చేస్తున్నావు మరి శూన్యనయ్యారా ఫోన్ కైకి కట్టుకర్రా అనుకుంటా నాకే బెదిరియాడు. ఇక ఇది నిజమా కాదా అని మళ్ళీ బడికి ఫోన్ కొట్టి బిడ్డ సేఫే అని తెలిసినాక నిమ్మలమైందట. మరి ఇది తమాషకి ఇవ్వాలని తెలిసిన వాళ్ళు చేసిన పని అంటే అట్లేమీ అనిపిస్తలేదు. ఎందుకంటే ఈయనకు ఒక్కనికే కాదు భయించాలా ఏ 10-15 మందికి ఇట్లనే ఫోన్లు వచ్చినాయట. మరి ఆ సైబర్ కేటుగాళ్ళకు మన పేర్లు మన పిల్లల పేర్లు ఎట్టెరుకైతున్నాయి అని పరిశానలో పడుతున్నారు అంత అక్కడోళ్ళు. కానీ ఫోన్లతో ఎంత ఫాయిదా ఉందో అంత డేంజర్ ఉంది పో. ఈ సైబర్ కేటుగాళ్ళ ఉచ్చులకెళ్ళి తప్పించుకుంటూ కష్టమే ఉంది. అయినా పోలీస్ పెద్ద ఆఫీసర్లు కలెక్టర్ల ఫేక్ అకౌంట్లే తయారు చేసి పైసలు వసూలు చేయబట్టే ఇక గీసంటోళ్ళు బోర్లేసుడు పెద్ద కష్టమా ఆ సైబర్ సన్నాసిగాలకు. ఎన్నడన్నా మనకు గన్నులు తుపాకులను చూడబుద్ది అయితే పోలీసు వాళ్ళని బతిలు అడి చూడొచ్చు, లేదంటే అప్పుడప్పుడు అదే పోలీస్ శాఖలు పెట్టి అమ్యునిషన్ ఎగ్జిబిషన్ కు పోయినామంటే అన్ని తీర్ల తుపాకులను ఆయుధాలను చూసి రావచ్చు. మన కాడ ఇట్లుంటది కానీ గదేగా బీహార్ యూపీ మధ్యప్రదేశ్ లా గంత బాధ ఉండదు. ఎందుకంటే ఇగ్గిందుకు ఆహా ఎంత అడ్వాన్స్ ఉన్నారులా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొందరు ఆడోళ్ళు. ఇగో అంట్లు తోమినట్టు బట్టలు ఉతికినట్టు వంట చేసినట్టు ఎంత ముద్దుగా కూర్చొని తుపాకులను బ్రష్ పెట్టి సర్ఫ్ నీళ్ళలో కడుగుతుందో చూడి మహిళామని. తుప్పు పట్టినయో మహిళ పట్టినయో కానీ ముద్దుగా క్లీనింగ్ చేస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం మొరేనా కాడు ఉంటుందట తుపాకీని కడుగుతున్న గీమే. ఈమె ఇట్లా కడుగుతుంటే వెనకంగా పిల్లలో ఎవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వైరల్ అవుతుందిగా. పోలీసు వాళ్ళు ఈ వీడియో చూసి ఆమె అడ్రస్ కనిపెట్టి ఆ ఇంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిరట. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ తుపాకులు తయారు చేసే కుటీర పరిశ్రమ నడుపుతున్నారట. ఇట్లా నడుపుడు కొత్త ఏం కాదు, అక్కడి పోలీసులకు తెలివని ముచ్చట అసలే కాదు. కానీ వీడియో దేశమంతా వైరల్ అయ్యేటాలకు ఇజ్జత్కే సవాల్ అన్నట్టు పట్టుకొని లోపటేసిరన్నట్టు. ఇక తుపాకులు గీలే వాళ్ళు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవ్వలు పడితే వాళ్ళు తుపాకులు పట్టుకొని రీల్స్ చేయబట్టే మందిని చంపబట్టే. యమలోకంలో యమధర్మరాజు వీక్లీ ఆఫ్లో ఉండేనో యమభటులంతా సమ్మె చేస్తున్నారేమో కానీ రైలు బండి మీదికెళ్ళిపోయినా బతికి బయటపడ్డాడు గా యూపీ బిజ్నూర్ జిల్లాలో ఒక మందుబాబు. వాని కిస్మత్ సల్లగుండా, అసలు వాడు ఏ రకంగా బతికే ఛాన్సే లేకుండానట. కానీ ఎట్లా బతికిండో చూస్తే పక్కా షాక్ అవుతారేమో. పట్టాల నడుమ వండి పందిలెక్క మెసులుకుంటా మీదికి లేస్తుండు చూడు వీడే, యమలోకానికి పోవాల్సిండి మిస్ అయినా మనిషి. అగో గీ పట్టాల నడుమ ఎందుకు వన్నావు పైకిలే అని ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు లేపుతా అంటే ఎట్లా ఊగులాడుతుండో చూడుర్రి. ఓ ప్యాసింజర్ బండి వీని మీదికెళ్ళిపోయినా సోయిరానంత తప్పదాగి పట్టాల నడుమ గుర్క పెట్టివన్నాడట. మరి ఇంతకు మీరు మీదంగా బండి పైన ముచ్చట మీకు ఎట్లేరకైంది, ఎవరు చూసిర్రి ముచ్చట అనంటే పట్టాల నడుమ ఇవలతో డెడ్ బాడీ ఉన్నది.
మాకంటే ముందు పోయిన బండి గుద్దిపోయినట్టున్నది అని వీని మీదంగా పోయిన ప్యాసింజర్ బండి నడిపే లోకో పైలట్ అదే బండి డ్రైవర్ అక్కడి ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళకు ముచ్చట ఫోన్లో చెప్పిండట. పోలీసు వాళ్ళు వచ్చి చూస్తే పట్టాల నాడు ముందు సచ్చినోడు కాదు, తాగుబోత సచ్చినోడన్న సంగతి చూసి పోలీసు వాళ్ళే షాక్ అయినరిగా. బండి మీదికెళ్ళిపోయినా ఏడ గింత దెబ్బ దాకలే గింత గీత వల్లే. కానీ చూడు తాగుబోతలతోటి ఎట్లున్నదో, మంది ఎక్కువ అయితే మురికి కాలువలైనా పట్టాల నడుమైనా సోయి లేకుంటేనే వంటరు. ఇవి అటు స్మార్ట్ వార్తలు, మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు, చూస్తూనే ఉండుర్రి టీవీ 9.